ఆయుధానికి కానీ ఒక వాహనానికి కానీ సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రశస్తి ఉంటుంది. విష్ణు ఉన్నారనుకోండి, ఆయన దగ్గర గరుడ వాహనం ఉంటుంది. శివుడు ఉంటే నంది ఉంటుంది. అమ్మవారు ఉంటే సింహవాహనం ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు ఉంటే నెమలి ఉంటుంది. అలా విఘ్నేశ్వరుడు ఉంటే మూషిక వాహనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనంతో అనుబంధం. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముద్ర పడతారు, లేకపోతే ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలకి ధన సంబంధమైనటువంటి శక్తి, వ్యతిరేక శక్తి రెండు ఉంటాయి. అలాగే వాళ్ళు పట్టుకునేటటువంటి ముద్ర కూడా చాలా విశేషమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడు వరద ముద్ర, అభయముద్ర పడతాడు. అలా పట్టడంలో ఆయన అవతార తత్వమంతా ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు అమ్మవారు ఏ ముద్ర పట్టలేదు. ఏ ముద్ర పట్టకుండా నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు పట్టుకుంది. అసలు ఆ నాలుగు ఆయుధాలు పట్టుకోవడం వెనక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఎందుకు పట్టుకుంటుంది అలా? పోనీ విల్లు పట్టుకుంది అంటే ఏదో చాలా దృఢమైనటువంటి ఒక ధనస్సుని పట్టుకున్నది అన్నారనుకోండి. ఏదో ఆ ధనస్సును పట్టుకుని ఆ ధనస్సుతోటి బాణప్రయోగం చేసి రాక్షస సంహారం చేస్తుంది, లేకపోతే దుష్టుల్ని దురుమాడుతుంది అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఆ తల్లి అలా కాదు. ఆమె పట్టుకున్నది చెరుకు విల్లు పట్టుకుంది, పుష్పబాణములు పట్టుకుంది. మరి చెరుకు విల్లు ఏమిటి, పుష్పబాణాలు ఏమిటి, దీనివల్ల ఏమిటి సాధిస్తుంది ఆవిడ? పుష్పబాణం పెట్టి కొడితే ఎవరికి నొప్పి కలుగుతుంది? చెరుకు విల్లు ఏమి దృఢంగా ఉంటుంది అంటే దీని వెనక ఆమె చేసినటువంటి లోకోపకారం ఒకటి ఉన్నది. ఒకప్పుడు పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు తన యొక్క పరిధిని మరిచిపోయి శంకరుడి మీదకి పుష్పబాణ ప్రయోగం చేశాడు. వెంటనే పరమశివుడు మూడవ నేత్రాన్ని తెరిచాడు. ఆ మూడవ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత మన్మధుడు భస్మరాశి అయి బూది కుప్ప అయి పడిపోయాడు. అప్పుడు శంకరుడు తండ్రి స్థానంలో నిలబడే అవకాశం లేదు, ఒక్కడే ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తే తప్ప, ఆయనకి నేను అనేకము కావాలనేటటువంటి కామము కలిగితే తప్ప, లోకమునకు తండ్రిగా ఆయన వచ్చి నిలబడడు. ఆయన తండ్రిగా నిలబడి ఆమె తల్లిగా నిలబడితే తప్ప లోకంలో ప్రాణులు ఉత్పత్తి కారు. కాముని యొక్క బాణములు పడితే తప్ప శరీరములు కలగవు. శరీరము వస్తే తప్ప మీరు కొత్త పుణ్యం చేయడానికి కానీ చేసిన పాపం పోగొట్టుకోవడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే మన్మధుడికి అపాంగత్తే లబ్ధ్వా, తన కడగంటి చూపు చేత అపారమైన శక్తిని ప్రసాదించి మన్మధుడితో ఒక మాట అంది. నువ్వు పట్టుకున్న చెరుకు విల్లు, నువ్వు పట్టుకున్న పుష్పబాణాలు లోకంలో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళ యొక్క మనసు విచలితం అవడానికి, కామమునందు ప్రచోదనం అవడానికి పనికొస్తుందేమో. కామం అంటే కోరిక అని, అది ఏ కోరికైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఉత్తమమైన కోరుకుంటుంది, ఒక్కొక్కసారి అధమమైన కోరుకుంటుంది. నేను అమ్మవారి అభిషేకంలో పాల్గొనాలి, ఉత్తమమైన కోరిక. నేను ఏ పని లేకుండా నిద్రపోవాలి, ఒక అధమమైన కోరిక. ఏదో కోరిక. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాముని యొక్క ప్రభావం చేత వస్తుంది. కాముడంటే మన్మధుడు. ఆవిడంది, ఓ మన్మథ, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే లోకాన్నంతటినీ కోరికలో తిప్పగలవేమో, పరమశివుణ్ణి తిప్పలేవు. ఆయన ముందు నీ ధాటి పనికిరాదు. ఆయన మూడవ కంటి మంటకి బూదికుప్పవైపోయావు. శంకరుడికి సంసార ప్రవేశం చేసి, సంసార ప్రవేశం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను తండ్రిగా నిలబడి ఒక్కడుగా ఉన్న తాను అనేకులుగా విస్తరించాలనేటటువంటి కోరిక కలిగి కామేశ్వరుడు కావాలంటే అది నా వలన సాధ్యమవుతుంది. నేను ఆయనని తీసుకొచ్చి నా మెడలో మంగళసూత్రం కట్టించుకొని పక్కన కూర్చోపెట్టుకొని తల్లిదండ్రులమై ఈ లోకం విస్తరించేటట్టుగా, జీవులు శరీరములు పొందేటట్టుగా, ఆయన మహాకామాన్ని పొంది కామేశ్వరుడయ్యేటట్టుగా నేను కామాక్షినై లోకములను అనుగ్రహించగలను. కాబట్టి నీ చేతిలో ఉంటే జరగదది, నా చేతిలో ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పుష్పబాణములు తాను తీసుకుంది. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధములు ఏ ఉన్నాయో అవే లలితాదేవి యొక్క చేతిలోకి వెళ్ళాయి, అవే కామాక్షి చేతిలోకి వెళ్ళాయి. ఇప్పుడు మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయుధములు అవే కానీ చేతులు మారితే వాటి ప్రభావం మారిపోతుంది.
మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను ఏదో ఎదురింట్లో చప్పుడవుతోందని తలుపు తీసుకుని బయటికి వచ్చాను. ఎవరు ఎవరన్నాను. అకస్మాత్తుగా కత్తి పట్టుకుని ఓ దొంగ వచ్చాడు. అయ్య బాబు ఎక్కడ పూడి చేస్తాడో అని చెప్పి నేను పరిగెడుతున్నాను. వాడు పరిగెడుతున్నాడు నా వెంట. నేను వాడికి అందకుండా పరిగెడుతున్నాను. అలా పరిగెడుతుండగా వాడు చూసుకోక ఓ రాయి తన్నుకు పడిపోయాడు. పడిపోవడంలో చేతిలో ఉన్న కత్తి దూరంగా వచ్చి పడింది. నేను వెనక్కి పరిగెత్తుకొచ్చి కత్తి తీసుకున్నాను. ఇప్పుడు వాడు పరిగెడుతున్నాడు. కత్తి నా చేతిలో ఉంది, నేను తరుగుతున్నాను, వాడు పరిగెడుతున్నాడు. కత్తి వాడి చేతిలో ఉంటే నేను పరిగెత్తాను, నా చేతిలో ఉంటే వాడు పరిగెడుతున్నాడు. మన్మధుడి చేతిలో ఉంటే కోరికలలో తిప్పుతాడు, అమ్మవారి చేతిలో ఉంటే భగవత్పరం అయిపోతుంది కోరిక. తప్ప లౌకికమైనటువంటి కోరికలు కాదు, భగవత్ సంబంధంగా మారతాయి కోరికలు. అలా మార్చగలిగిన శక్తి నా యందు ఉన్నది అని చెప్పడానికి మన్మధుడి చేతిలో ఉంటే కేవలము లౌకిక కామమునందు మాత్రమే తిప్పగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటాడు. అదే ఆయుధములు అమ్మవారి చేతిలో ఉండగా ఆవిడ పాదములకు నమస్కరించారనుకోండి, ఇప్పుడు ఆ చెరుకు విల్లు అంటే మనస్సుకి సంకేతం. మనస్సు ఏం చేస్తుంది, ఎప్పుడు మధురమైనటువంటి కోరికలు కోరుతుంది తప్ప మనసు తనంత తానుగా మనిషి కష్టపడవలసినటువంటి అవసరంతో కూడుకున్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యదు. అందుకే అన్నిటికన్నా ముందు మనసు పేచి ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా, మీరు ఏం చెయ్యొద్దండి అలా కూర్చోండి అన్నారనుకోండి, నాకు మోకాళ్ళు నింపెడతాయి, నేను ఎలా కూర్చుంటాను, నేను కూర్చోలేనంటాడు. అంటే మనసు మొదటి అడ్డగింపు ఎక్కడ తీసుకొస్తుందంటే నీ శరీరం సొక్కిపోతుందేమో, వద్దు. ఏ పని చెయ్యండి, చేసిన పని వలన కలిగిన సంతోషం కన్నా చేసిన పని వలన శరీరం అనుకు కలిగిన క్లేశం బాగా జ్ఞాపకానికి ఉంటుంది. అంటే అది మనసు యొక్క లక్షణం. మనసు ఏం చేస్తుందంటే ఇది సుఖపడాలి, దీనికి సంతోషంగా ఉండాలి, ఇది కష్టపడకుండా అసలు ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా, ఒక వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుబడి పెట్టమంటే పెట్టరు, ముందు మీరు పెట్టుబడి పెట్టాలి. మీ దగ్గరున్నది పెట్టుబడి పెట్టి నేను పెట్టుబడి పెడుతున్నాను మీరందరూ కూడా కలిసి రండి అన్నారనుకోండి, వాళ్ళు నమ్మి పెట్టుబడి పెడతారు, ఆయన ఇంత పెట్టుబడి పెట్టాడు కాబట్టి మనం కూడా నమ్మి పెట్టచ్చని. భగవంతుణ్ణి చేరడానికి మొదటి పెట్టుబడి ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఒరిపిడికి గురైతే తప్ప మీరు భగవంతుణ్ణి చేరలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.